नमस्ते वेलकम टू एवं टीवी न्यूज़ ना पेर लक्ष्मीनाथ इक डीटेल्स चूस्ते अनंतपुरम जिल्ला कंबदूर मंडलम केंद्रंलो प्रभुत्व जूनियर कళాశాలకు जोगी कालनी बालुर वसति गृहालकु दारी चूपिंचालंटू एससी एसटी जेसी दलित गिरिजन संघाल तालूका अध्यक्षुडु चेलमप्पा कंबदूर मंडल अध्यक्षुडु डाबा रमेश विद्यार्थुलतो कलिसि कल्याण दुर्गम आरडीओ कार्यालयं एदुट बैठाइंचारु निरसन व्यक्तं चेशारु విషయం తెలుసుకున్న పట్టణ సిఐ తేజమూర్తి జోక్యం చేసుకోవడంతో నిరసన సద్దుమైలినట్టు తెలుస్తుంది. అంతకు మునుపు జేసీ నాయకులు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. అనంతరం కాలేజీ రాస్తా సమస్యను పరిష్కరించాలని అడ్మినిస్ట్రేషన్ అధికారి సూర్యప్రతాప్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కాలేజీకి జోగుల కాలనీకి ఉన్న రాస్తాకు కొంతమంది వ్యక్తులు అడ్డుకట్టలు వేసి స్థలం తమదే అంటున్నారని తెలిపారు. నెల రోజులుగా కళాశాలకు రాస్తా లేకపోవడంతో విద్యార్థులు కొండ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఈ సమస్య గురించి కంబదూరు రెవెన్యూ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్ళినప్పటికీ చలనం లేకపోవడంతో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించామన్నారు. జరిగే ఇప్పటికి 20 రోజులు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఇంతవరకు పట్టించుకోలేదంటే విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ ఉందో సార్. మొత్తం జోగుల కాలనీలో 150 కుటుంబాలు సార్ మొత్తం ఉండేది. 150 కుటుంబాలకి 15 సంవత్సరాల నుంచి దావు ఉంది. 2 నెలల నుంచి దావు లేదా? మేము ఇదే విధంగా మేము మొన్న ధర్నా కూడా చేశాము. మళ్ళీ పలమార్లో ఎంఆర్ఓ గారు కూడా రేపిస్తాము, ఎల్లుండిస్తాం. మండలంలో కాలేజీకి రస్తాన్ని ఇవ్వాలని మేము గత 2 నెలల కింద కూడా మేము ధర్నా చేయడం జరిగింది. మరి అదే విధంగా మరి మేము కాలేజీకి వెళ్ళాలని పిల్లలు అడిగితే ఇక్కడ దారి అయితే వాళ్ళు అక్కడ ఉన్న భూమి వాళ్ళు దాన్ని అడ్డగించి దాన్ని జేసీబీలతో తవ్వి మరి దానికి బండ్లు పూయించి కళ్ళ కూడా వేయడం జరిగింది. మరి అదే కోణంలో చూస్తే మరి ఎంఆర్ఓ గారు కూడా మేము పలుసార్లు అర్జీలు ఇచ్చి చేసినాము. ఆయన చేస్తాం, ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం అంటున్నాడు. కానీ మాకు దారి చూపించడం అయితే జరగడం లేదు. మరి అదే విధంగా మనకు అక్కడ ఎస్సీ హాస్టలు, ఒక బీసీ హాస్టలు, మరి కాలేజు, మరి జోగుల కాలనీ 150 కుటుంబాలు సభ్యులు ఉన్నారు అక్కడ. మరి ఇంతమందికి దారి చూపించలేని రెవెన్యూ ఆఫీసర్లు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని మేము అడిగితే ఇక చూపిస్తామప్ప, మేము మాట్లాడతాము, మాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఆ మీటింగ్లు ఉన్నాయి, ఈ మీటింగ్లు అంటా అంటే మీరు రాజకీయ పరంగా చేస్తున్నారు. కానీ మరి విద్యార్థులకు కానీ మరి జోగుల కాలనీకి కానీ మరి ఇక్కడ ఉన్న హాస్టల్లో విద్యార్థులకు కానీ మీరు న్యాయం చేయలేకపోతున్నారు. మరి మేము ఎన్నోసార్లు పేపర్ స్టేట్మెంట్లు వచ్చినా మరి ఇక్కడ ఉన్న మంత్రి గారు కూడా దీన్ని ఈ విషయం మంత్రి గారు కూడా తెలిసి ఉంటుంది. మరి మంత్రి గారన్న ఈ విషయం మీద స్పందించి మరి రెవెన్యూ ఆఫీసర్లకి మరి వాళ్ళకి చెప్పి మీరైతే ఫస్ట్ అక్కడైతే దారి చూపించండి ఈ విద్యార్థులకి, మరి జోగుల కాలనీకి, మరి హాస్టల్స్కి అని. మరి ఏ రోజు కూడా మంత్రి గారు కూడా ఇక్కడ వాళ్ళకి రెవెన్యూ ఆఫీసర్లకు చెప్పడం జరగలేదు. మరి ఇక్కడ రాజకీయ కోణంలోనా ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్ల మధ్యలోనా మరి ఇంతమంది నష్టపోతున్నారంటే మరి మేము ఇంక లాస్ట్కి మేము ఈరోజు సోమవారం స్పందనకు వచ్చి మరి ఇక్కడ ధర్నా ఆర్డీఓ ఆఫీస్లో కళ్యాణంలో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మేము ధర్నా కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మరి ఇప్పుడు కూడా మీరు దారి చూపించుకోలేని పక్షంలో మేము శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రోద్దం మండలంలో వర్షాలు బాగా పడాలని పొలిమేర్ల దేవర కార్యక్రమం నిర్వహించారు. వర్షాలు బాగా పడాలని పొలిమేర్ల దేవర చేసిన రోద్దం చిన్న కాలువ, పెద్ద కాలువ గ్రామ పెద్దలు ఈ ఏడాది వర్షాలు బాగా పడాలని, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండి రైతులందరూ గ్రామాల్లో సుఖ సంతోషాలతో ఉండాలని పూర్వకాలం నుండి వస్తున్న పొలిమేర్ల దేవర కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ ఏడాది సమయానికి వర్షాలు పడలేదని, ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా వర్షాలు పడతాయని, పూర్వం నుండి వచ్చుతున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నామని మా యొక్క నమ్మకమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోద్దాం మండల ఎంపీపి చంద్రశేఖర్, రోద్దాం నరసింహులు, పూజారి ప్రసన్నకుమార్, దాసరి రామంజీ, నారాయణ రెడ్డి, పెద్ద చుక్కలరెడ్డి, సిద్ధన్న, కురుబచంద్ర, బోయ వీరప్ప, నీరుగంటి జనార్దన్, నాగభూషణం, మురళీకృష్ణ, మున్నా, చల్ల నరసింహమూర్తి, మోహన్, పెద్ద కాలువ, చిన్న కాలువ గ్రామ పెద్ద ప్రజలు పాల్గొన్నారు. Ah!
రొద్దం గ్రామంలో బొడ్రాయి నడిబొడ్డున గ్రామస్తులంతో ఏకమై గ్రామ పెద్దలు బంచిగాండ్లు మరి ఇతర అన్ని పార్టీల నాయకులు ఇక్కడ హాజరై ఈ నడిబొడ్డులో ఉన్నటువంటి బొడ్రాయికి పూజలు పునస్కారములు చేసి పొలమేర జావరకు బయలుదేరుతా ఉన్నారు. ఈ పొలమేర దేవర్ అనేది పురాతన కాలం నుండి వర్ష ఈ పొలమేర జావర చేస్తేనే ఖచ్చితంగా వర్షాలు పడతాయి, మరి అందరూ కూడా సుభిక్షంగా ఉంటారని నమ్మకంతో మా గ్రామస్తులందరూ ఏకమై ఈ పొలమేర జావర చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి అందరూ కూడా కలిసికట్టుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి నాయకుడు, ప్రతి కాలువ, పెద్ద కాలువ, చిన్న కాలువ, మరి గొంజిగాండ్రు, మరి అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు ఈ పొలమేర జావర చేస్తే చాలా సుదినం అని చెప్పాలి. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు పూర్వకాలం నుండి పెద్దలు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని, అంటే పొలిమేర దేవర కార్యక్రమాన్ని చేసేదానికి పెద్ద కాలువ, చిన్న కాలువ, కాలువ కింద గుంచి మరి గ్రామ పెద్దలు ఇక్కడ అందరూ కూడా పార్టీలకు కూడా అతీతంగా హాజరై ఇక్కడ బొడ్రాయికి మొట్టమొదట పూజా కార్యక్రమాలు చేసుకుని ఇక్కడి నుంచి ఊరేగింపుగా పొలిమేర దగ్గరకు పోయి పొలిమేరులో కార్యక్రమాలు చేసి పూజలు చేసి మరి ఈ ఆట కొడితే మంచిది. అంటే ఈ ఆటలు కొట్టే సాంప్రదాయాన్ని గతంలో నుంచి కూడా పూర్వం పెద్ద కాలం నుంచి కూడా రైతులందరూ కూడా ఆకాశం వైపు చూస్తున్నారు, అందరూ కూడా చాలా బాధల్లో ఉన్నారు. కాబట్టి సాంప్రదాయంగా నడిచే కార్యక్రమాలు చోడవరం నర్సీపట్నం రహదారి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని, లేకుంటే ఉద్యమాలు దశల వారీగా చేస్తామని సిపిఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. శనివారం రావికమతం మండలం కేంద్రమైన మెయిన్ రోడ్లో సిపిఐ శ్రేణులు రైతులు, యువకులు, ముఠా కార్మికులతో కలిసి సుమారు అరగంట పాటు రహదారిని నిర్బంధం చేశారు. అనంతరం పోలీసులు రంగప్రవేశంతో నిరసన విరమించారు. రహదారులు వేయాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని, తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజన్న దొరబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డిపల్లి అప్పలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు శివలింగ కొండాలరావు, సిపిఐ మండల కార్యదర్శి జోగురాజు, రైతులు, యువకులు, ముఠా కార్మికులతో ఆటో డ్రైవర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లేపుతారని మీ ఫోటో ఎక్కడ ఫోటో తీయండి, ఫోటో అదే అది బయట మా సెల్లెలకి నిండిపోద్ది ఇవన్నీ కట్టడం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో స్థానిక అంబేద్కర్ పార్కు నందు పాయకరావుపేట నియోజకవర్గం ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు నెల 2వ వారం జరగబోయే చలో హైదరాబాద్ విశ్వరూప మహాసభను విజయవంతం చేయడం కోసం మాదిగ ప్రజలు సిద్ధం కావాలని, ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదించి మాదిగ ఉపకులాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో న్యాయం చేయాలని కోరారు. తరతరాలుగా మాదిగ జాతికి జరుగుతున్న అన్యాయానికి న్యాయమైన ముగింపు ఇవ్వాలని కోరారు.
పాయకరావుపేట సీనియర్ నాయకులు గంపల చిన్నరాజు ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ గొడివాటి సామ్రాట్ కుమార్ సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ హాజరయ్యారు. అనకాపల్లి జిల్లా యువసేన అధ్యక్షులు ఎలక మల్లిబాబు మరొక అతిథిగా జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెలకే గోవిందయ్య, అచ్చయ్య, ఏడిద సురేష్, తుమ్మలపల్లి కుమార్, మంజులూరి దుర్గాప్రసాద్, కొండేల చంటి, తుమ్మలపల్లి సురేష్, బొడ్డపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు పాకరావిపేట నియోజకవర్గంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు ఆగస్టు 2వ వారంలో జరిగేటువంటి మాదిగల విశ్వరూప మహాసభకు అతి త్వరలోనే ఈ అనకాపల్లి జిల్లా నుంచి పాకరావిపేట నియోజకవర్గం నుంచి ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ సాధించుకోవడం కోసం వేలాది సంఖ్యలో మాదిగలు చలో హైదరాబాద్కి ఆగస్టు 2వ వారంలో చేరుకోవాలనే ఉద్దేశంతో నియోజకవర్గ సమీక్ష సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందు మూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ప్రజలకు, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ప్రజలకు, అనకాపల్లి జిల్లాలో ఉన్న మాదిగ ప్రజలకు ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తరపు నుంచి, మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి తరపు నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 1994 నుంచి మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో మాదిగలందరూ కూడా ఎస్ఎల్ను ఏబీసీడీలుగా వర్గీకరించాలనే సుదీర్ఘమైనటువంటి 29 ఏళ్ల పోరాటం మందకృష్ణ మాదిగన్న నాయకత్వంలో నడుస్తూ ఉంది. ఈ పోరాటం ఈ తుది దశకు చేరుకుంది. మందకృష్ణ మాదిగన్న నాయకత్వంలో ఈ 29 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ పోరాటం మలిదశకు చేరుకుంది. చివరి మెట్టు మీద నిలబడి ఈరోజు మాదిగలందరూ కూడా ఏబీసీడీ వర్గీకరణ సాధించడం కోసం మందకృష్ణ మాదిగన్న నాయకత్వంలో ఏకం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మాదిగలు అడుగుతున్నటువంటి ఏబీసీడీ వర్గీకరణ డిమాండ్లో ధర్మం ఉంది, న్యాయం ఉంది కాబట్టి మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మా డిమాండ్ను సామాజిక న్యాయ కోణంలో చూసి పార్లమెంట్ సమావేశాలలో బీజేపీ ప్రభుత్వ పెద్దలు నరేంద్ర మోడీ గారు ఏబీసీడీ వర్గీకరణ చేయకపోతే మాదిగ జాతి శక్తి ఏంటో, మాదిగల సత్తా ఏంటో ఆగస్టు 2వ వారంలో హలో మాదిగ చలో హైదరాబాద్ పేరుతోటి మాదిగల విశ్వరూప మహాసభను నిర్వహించబోతున్నాం. లక్షలాది మంది మాదిగలతోటి మాదిగల అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైవాడ రిజర్వాయర్ కుడికాలవ ఆయుకట్టు రైతులతో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘ ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్యదర్శి కోనమోహన్ రావు మాట్లాడారు. రైవాడ రిజర్వాయర్ కుడి ప్రధాన కాలువ కోసం ఆర్ఎంసీ కోసం 1984లో శారదా నదికి కుడివైపున ఉన్న కలిగొట్ల, రేవళ్ళు, లక్కవరం, జుత్తాడ, చోడవరం ఓపెన్ హెడ్ ఛానల్స్ ఏటి కాలువలపై ఉన్న ఆయుకట్టకు పూర్తి స్థాయిలో నీరందించేందుకు తారు వద్ద శారదా నదిపై మినీ ఆయకట్టు నిర్మించారన్నారు. దీనికోసం 6/2/1984 సూపర్ నెట్ ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్ విశాఖపట్నం వారి మెమో నెంబర్ 112 జారీ చేశారన్నారు. దీనిలో ఆర్ఎంసీ కాల్వ పొడవు తారువా ఆనకట్ట నుండి జుత్తాడ వరకు 12.46 కిలోమీటర్లు నిర్దేశించారన్నారు. ఇరిగేషన్ రికార్డులు మ్యాప్లో ఆర్ఎంసీ ఆయకట్టను 4894 ఎకరాలుగా నిర్ధారించారన్నారు. కానీ గత 40 ఏళ్లుగా కలిగొట్ల ఛానల్పై ఉన్న 1439 ఎకరాలకు మాత్రమే ఆర్ఎంసీ ద్వారా నీరు అందుతుందన్నారు. చోడవరం మండలంలోని 7 గ్రామాలకు చెందిన మిగతా ఛానల్స్పై ఉన్న 3455 ఎకరాలకు సాగునీరు అందబడటం లేదన్నారు. మరొకవైపు గత 2 దశాబ్దాలుగా ఏటి కాలువల ద్వారా వచ్చే సాగునీరు కూడా నదీ గర్భంలో ఇసుక తవ్వకాల్లో ఆగిపోయిందన్నారు. దీంతో రైతులంతా ఇటు ఎటు కాలువల ద్వారా, అటు ఆర్ఎంసీ కాలువ ద్వారా కూడా ఏ విధంగానూ నీరు అందక సాగునీటి కోసం వ్యవసాయ మోటార్లపైన, వర్షాధారంపైనే ఆధారపడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏళ్ల తరుగుబడి సాగునీటి సమస్యను పరిష్కరించకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, రైతులకు అన్యాయం చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించకపోతే రైతులు మరింతగా ఉద్యమిస్తారని హెచ్చరించారు, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉపాధ్యక్షులు పైల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి కిళ్ళి దేవుడు, జిల్లా కమిటీ సభ్యులు మరీసా సతీష్ తదితరులు పాల్గొన్నారు. నీటి చోడవరం మండలం గ్రామాలకు ఇవ్వాలి, ఆయకట్టు రైతులు ఆదుకోవాలి, రైవాడ కుడికాలం ఆయకట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలి.
టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు పాయకరావుపేట టీడీపీ పార్టీ ఇన్ఛార్జి వంగలపూడి అనితపై వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టడంపై పాయకరావుపేట టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఒక మహిళా నాయకురాలు దళిత మహిళపై నీచాతి నీచంగా మహిళా లోకం తక్కువ చేసే విధంగా పోస్టులు పెట్టడం దారుణమైన చర్య అన్నారు. పోస్టు పెట్టిన వారి ఇళ్లలో ఆడవాళ్లు లేరా అని ప్రశ్నించారు. అదేవిధంగా మీ ఇంట్లో ఆడవారిని అంటే సహించగలరా అని తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చాలా అరాచకమైన పరిపాలన విధానం కానీ అరాచకమైన విధానాలు కానీ నడుస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాయకరాపేట నియోజకవర్గంలో ఒక దళిత సోదరి రాష్ట్ర స్థాయిలో ఎంతో కష్టపడి పనిచేసి ఎన్నో సమస్యలు ఎదుర్కొని ముందుకెళ్తున్నప్పుడు కొంతమంది ఆకతాయి చేష్టలు వికృత చేష్టలకు నిదర్శనమే ఈరోజు కొన్ని ట్రోలింగ్ చేసిన కార్యక్రమాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మన ఇంట్లో ఆడపిల్లనైతే ఈ విధంగా లేనిపోని విషయాలన్నీ కూడా ట్రోలింగ్ చేసి చేస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని అందరం కూడా అడుగుతున్నాం. ఒక రాష్ట్ర స్థాయిలో ఒక స్థాయికి తీసుకుని వెళ్ళి మన పాయకరపేట నియోజకవర్గానికే ఒక గుర్తింపు తీసుకొచ్చిన అనిత గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు, అనుచితమైన అనవసరమైన వాటిని ట్రోలింగ్ చేయడం అనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అనిత గారనే కాదు, ఏ అప్ప ఆడపిల్లైనా సరే ఇటువంటి లేనిపోని అన్నీ సృష్టించి ఒక ప్రతిష్ట దిగజార్చడం చేస్తే అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి వారికి తగిన విధంగా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి ఈరోజు ఒక మహిళ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాల నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన మంగళపూడి అనిత గారి పైన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైన అనిత గారి మీద ఇలాగా లేనిపోని ఒక మహిళ అయి ఉండి కూడా ఒక ఇలా చేయడం చాలా అన్యాయంగా బాధాకరంగా ఉంది. ఓ మహిళ నోటుకు వచ్చినట్టు పోరం బోకెదలు ఇలాంటివి విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ యొక్క భార్య కానీ కూతురు కానీ ఉంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ మీద ఇదే ప్రచారం చేస్తే మీడియాకి ఇస్తే ఎలా ఉంటుంది వాళ్ళ పని? ఇంత ఇంత మహిళ అయి ఉండి ఎక్కడెక్కడో ఆడపిల్లల మీద అన్యాయం జరుగుతుంటే దానికోసం పోరాడి దాని మీద ప్రెస్ మీట్లు ఇస్తుందని వారం లేక ఇప్పుడు ఆవిడ కావాలని ఇప్పుడు ఎదుగుదల చూడలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి విమర్శలు చేసి ఆవిడ లేనిపోని అంటే మాత్రం మహిళలందరం కూడా ఏకదాటమైన ధర్నా చేసిన వాళ్ళని చెప్పు తీసుకొట్టే వరకు కూడా మేము ఊరుకోము. పరిస్థితులు ఏ ఆడపిల్లల్ని కూడా ఇలాగా విమర్శించడం కరెక్ట్ కాదు. ఈ రాజకీయ పరంగా కావాలనే చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ. మేను వీళ్ళు ఆవిడ ఎదుగుదల వారం లేక కావాలని ఇలాంటి విమర్శలు ఇచ్చి లేనిపోని నిందలు వేసి ఆవిడ నిధులు లాగడానికి చేయడానికి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాయకరాపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో పార్టీ కార్యాలయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం దేని విషయం అంటే ఈరోజు ఒక దళిత మహిళ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మహిళా అధ్యక్షురాలు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎక్స్ఎమ్మెల్యే మంగళపూడి అనిత గారి మీద ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ పేటీఎం కుక్కలున్నారో ఒరే ఎదవలారా, మీకు కూడా మీరు మాట్లాడేటప్పుడు మీరు మీకు కూడా ఒక అమ్మ అక్క చెల్లి
భార్య ఉందని చెప్పేసి మీ ఆ యొక్క గుర్తింపును మర్చిపోతారు. ఎందుకంటే ఆవిడ ఒక స్త్రీ, అందులోకి ఒక దళిత మహిళ. మీకు అన్నకు నూరేళ్ళు అవుతుందా పనికిమాల ఎదవలారా? ఎందుకంటే నేను ఒక దళిత నాయకుడిగా నా యొక్క ఆవేదన నేను వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు ఆవిడ యొక్క ఎదుగుదలకి వారలేక ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కుక్కలారా, మీరు ఒక్కసారి మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇలాంటి వాక్యలు ఒక దళిత మహిళ మీద మళ్ళీ చేయొద్దని చెప్పేసి. అదోని మండలం కర్నూలు జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద 19వ తేదీన ధర్నాకి పిలుపునిచ్చారు. ఇంతలోనూ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసుల్ని ఆందోళనకు వెళ్లకుండా ముందస్తుగా అదోని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాసులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకి ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలు అందించాలని చెప్పేసి దశల వరకు అనేక ఆందోళనలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేని పరిస్థితి. అదే నేపథ్యంలోనే ఈ నెల 19వ తేదీన ఏదైతే పాఠ్యపుస్తకాలు అందించాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు పెద్ద ఆందోళన స్వీకరణ ఉంటాం. ఆందోళన స్వీకరణ నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాన్ని ఉపయోగించి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని ముందస్తు అరెస్ట్ చేయడానికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగం పెద్ద పిటేస్తామని చెప్పేసి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీకు విద్యార్థులపైన చిత్తశుద్ధి ఉంటే రెండు విద్యారంగం పైన మీరు ప్రాధాన్యత విద్యారంగం ప్రాధాన్యత ఇస్తే ఈరోజు ఏదైతే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠశాలలు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అంటే స్పందించి ఇక్కడ అక్రమంగా అరెస్టుల్ని ఆపేసి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠశాలలు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రమంగా అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేదు కాబట్టి భవిష్యత్తులో మరింత ఉద్యమాన్ని స్వీకారం చేద్దాం. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అధికారులు రెండు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు పాఠశాలలు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కడప జిల్లా పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో గల 37వ సచివాలయ పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని వార్డుకు సంబంధించిన కొంతమంది ప్రజలు వారం కిందట వారికి కావాల్సిన సర్టిఫికేట్ల కోసం అప్లై చేయగా నేడు జగనన్న సురక్ష ద్వారా 1 రూపాయి ఖర్చు లేకుండా రేషన్ కార్డు, క్యాస్ట్ మరియు ఇన్కమ్ మరియు వివిధ రకాల సర్టిఫికేట్లు మంజూరు చేసిన వారికి అందజేశారు శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమరపల్లి లక్ష్మీదేవి, వార్డు కౌన్సిలర్ పోస వరలక్ష్మి భాస్కర్, వార్డు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు గజ్జల కళావతి మరియు దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు నాగసేన మరియు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య మరియు రెవెన్యూ సిబ్బంది, వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకి, పాత్రికేయ మిత్రులకి అందరూ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. రెండు విషయాలమ్మా సూటిగా మాట్లాడుకున్నాం. ఏదేదో పనికిరాని మాటలన్నీ మాట్లాడుకుంటే దానికంటే అవసరమైన మాటలు రెండే రెండు. ఒకటి, ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసం గమనించాలా? ఇది మీకు అవసరమే, నాకు అవసరమే. నా కౌన్సిలర్లు, నా చైర్మను అందరం కలిసి మీకు ఏదైనా ఉపయోగపడి ఉంటే, మీ కుటుంబాలకు మేలు చేసి ఉంటే, మా వైపు న్యాయం ఉంటే, ధర్మం ఉంటే, మీరు కూడా ధర్మానికి లోనై జగన్ ఓటేయండి. ఒకవేళ మేము చేయలే, జగన్ మాట ఇచ్చి మాట తప్పినాడు, మోసం చేసినాడు, మీ కుటుంబాలకు ఏ సహాయం చేయలే, ఎమ్మెల్యేగా నేను ఏమీ అభివృద్ధి చేయలే ఈ ఊరిని, కౌన్సిలర్గా పోసా వరలక్ష్మ ఏమీ ఉపయోగపడలే, మున్సిపల్ చైర్మన్గా భీమునిపల్లి లక్ష్మీదేవి గారు మీకు ఏమీ ఉపయోగపడలే, చంద్రబాబు నాయుడు మంచి చేసినాడు, ఉపయోగపడినాడు అనేదే నిజమని మీరు అనుకుంటే అది నిజమైతే చంద్రబాబుకే ఓటేయండి. మేము మంచి చేస్తే, మేము మీ కుటుంబాలకు ఉపయోగపడితే, మేము మీకు సేవ చేస్తే, మీ ఓటు తీసుకుపోయి సైకిల్ చేస్తే అన్యాయమా న్యాయమా? పొద్దునూరు ప్రభావం పరిధిలోని 34వ ఎలక్షన్ నాడు జగనన్న సురక్ష కార్యక్రమం చేసినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అలాగే
మున్సిపల్ చైర్మన్ శ్రీ భీమవరపుల లక్ష్మీదేవి గారికి, వార్డ్ కౌన్సిలర్ వరలక్ష్మి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకి, ఇతర ప్రజాప్రతినిధులకి, ప్రజలకి, పాత్రికేయ మిత్రులకి. ఉన్నత చదువులు చదివి వ్యవసాయంపై మక్కువతో జాబ్ వదిలి డ్రాగన్ ఫ్రూట్ పంట పండిస్తున్న అన్నదమ్ములైన యువ రైతులపై ఏవన్టీవీ ప్రత్యేక కథనం. జాబ్ వదిలి సాగు కదిలారు, మెకానిక్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు, మంచి ఉన్నతమైన ఉద్యోగం సాధించారు, కానీ ఆ ఉద్యోగంతో సంతృప్తి చెందలేకపోయారు. రైతుగా మారాలని నిర్ణయించుకున్నారు. తమ సొంత ఊర్లోనే ఏదైనా ప్రయోగాత్మకంగా అధిక లాభాలు వచ్చి పంటను సాగు చేసి పలువురికి ఆదర్శంగా నిలవాలనుకున్నారు. మొదట్లో కొన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుకు దూసుకు వెళుతూ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ యువ రైతులు ఏలూరి శివశంకర్, సూర్యతేజ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం తేజ శివశంకర్ అన్నదమ్ములు మెకానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వీరిద్దరూ పూణే, బెంగళూరు, పట్నాలోని ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాలు చేస్తున్న వారిద్దరికీ పలువురికి ఆదర్శంగా నిలవాలన్న కోరిక కలిగింది. తమకున్న వ్యవసాయ భూమిలో రైతుగా మారి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట సాగు చేద్దామని కుటుంబ సభ్యులతో చర్చించి ఉద్యోగాలు విడిచిపెట్టారు. సామాజిక మాధ్యమాల ద్వారా పలు ఉద్యాన పంటల గురించి తెలుసుకున్నారు. వారికి ఉన్న ఆయిల్ పామ్ పంటలతో పాటు ప్రస్తుత మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ పంటకు విలువ ఉండడంతో ఆ పంటను సాగు చేయాలని నిర్ణయించుకుని ఆ పంట సాగుకు శ్రీకారం చుట్టారు. వియత్నాం దేశానికి చెందిన సీఎం రెడ్ అనే వంగడం మొక్కలు సేకరించి వారికి ఉన్న 2 ఎకరాల వ్యవసాయ భూమిలో నాటారు. మొక్కల పెంపకానికి, మొక్కలు పాకడానికి సరిపోర్టుగా స్తంభాలు, ఇనుప తీగ, బిందు సేద్య పరికరాల కోసం 1 ఎకరానికి 6 నుండి 7 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిసినా ధైర్యం కోల్పోకుండా పెట్టుబడి పెట్టారు. మొదటి సంవత్సరంలోనే నెమ్మదిగా ఫలితాలు సాధిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ యొక్క నాటిన మొదటి ఏడాదిలో 2 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, 2 ఏడాది 2 టన్నుల, 3 ఏడాది 5 టన్నుల దిగుబడి చూపించారు. అన్న ప్రోత్సాహంతో పూణేలోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఇంజనీరింగ్ విధులు నిర్వర్తించని కరోనా సమయంలో కంపెనీకి సెలవులు ప్రకటించడంతో ఇంటికి వచ్చానని, తన అన్నయ్య శివశంకర్కు వచ్చిన ఆలోచనతో ఇద్దరం కలిసి తమకున్న భూమిలో ప్రయోగాత్మకంగా అధిక లాభాలు వచ్చే పంటను సాగు చేద్దామన్న తన అన్న మాటలు విని వెంటనే ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చేశానని, తాను కూడా రైతుగా మారిపోయానని, తమకున్న ఆయిల్ పామ్ పంటతో పాటు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నామని, డ్రాగన్ ఫ్రూట్ పంట తాము అనుకున్న దానికంటే ప్రస్తుతం ఉత్తమ ఫలితాలు వస్తుండడంతో ఆనందంగా ఉందని యువ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలిక పంట కావడంతో రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. యువ రైతులు శివశంకర్, సూర్యతేజ డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేస్తుండడంతో ఆ పంటను చూసిన పలువురు రైతులు డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. హాయ్ అండి, నా పేరు సూర్యతేజ, మాది దమ్మపేట గ్రామం. ఇక్కడ గురవైగూడెం గ్రామంలో మేము డ్రాగన్ ఫ్రూట్ పంట వేసాం. యాక్చువల్గా మాకు పామ్ ఆయిల్ ఇంకా వేరే పంటలు కూడా ఉన్నాయి, దాంతోపాటు కొత్తగా చేద్దామని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ పంట వేసాం. ఇదైతే పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, కానీ తర్వాత లాభం కూడా బాగుంటుంది. ఒక 3 ఇయర్స్ వరకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, 3 ఇయర్స్ తర్వాత నుంచి లాభం బాగుంటుంది. ఇప్పుడు మాకు 2nd ఇయర్లో ఉంది, ఇయర్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఇప్పటికే ఫ్రూటింగ్ అయితే చాలా వరకు వచ్చింది, ఇంకొక 15 డేస్లో పండుతుంది. మాది హైవే పక్కనే తోట, మేము ఇక్కడే అమ్ముతాం. ప్లస్ ఇక్కడ మేము ప్లాంట్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ అమ్ముతాం మేము ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, నేను యాక్చువల్గా మెకానికల్ ఇంజనీర్ని, బెంగళూరులో జాబ్ చేసేవాడిని. తర్వాత లాక్డౌన్ టైంలో రష్యన్ వల్లే నేను మానేసి ఇక్కడికి వచ్చేసాను అనమాట లాక్డౌన్ టైంలో. తర్వాత ఇంకా ఇక్కడ ఫార్మింగ్ మాకు చాలా బాగుంది, మిర్చి ఇంకా పామ్ ఆయిల్, మొక్కజొన్న అన్నీ చేస్తాం మేము. దానికన్నా కూడా ఇది చాలా హ్యాపీగా ఉంది, పేరెంట్స్తో ఉంటాం, ఊర్లో ఉంటాం కదా. సో ఎవరైనా రైతులు కనుక ఇది వేద్దాం అనుకుంటే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, హెల్ప్ చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మేము క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు శివశంకర్, మాది దంపేట గ్రామం, తెలంగాణ అండి. సో ఇనీషియల్గా నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మెకానికల్ ఇంజనీర్, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండేవాడిని. సో లాక్డౌన్ తర్వాత రీలొకేషన్ అవ్వాల్సి వచ్చి జాబ్ క్విట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మాకు ఆల్రెడీ పామ్ ఆయిల్, మిర్చి, శనగ లాంటి వ్యవసాయాలు ఉన్నాయి. సో ఇవి కాకుండా డిఫరెంట్గా ఏమన్నా చేద్దామన్న ఉద్దేశంతో డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకోవడం జరిగింది. కొంచెం రీసెర్చ్ చేసి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో ఇది బాగా హై పెట్టుబడి ఉన్న క్రాప్ అయినా కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, మనం మంచి ప్రోడక్ట్ ఇవ్వగలం, హెల్త్ బెనిఫిట్స్ బాగున్నాయని ఉద్దేశంతో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. నాకు దీని కాస్ట్ వచ్చి ఇనీషియల్గా 2 ఎకర్స్కి వచ్చి 10 లాక్స్ వరకు అయ్యిందండి.
చూసి క్లైమేట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేయాలండి ప్లాంటేషన్. సో ఎవరైనా నెక్స్ట్ వేయాలనుకున్నా, డ్రాగన్ ఫ్రూట్ వేయాలనుకున్నా కంపల్సరీ వేసుకోండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ప్లాంట్ ఫ్రూట్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా ఫామ్ హైవేలోనే ఉంటుందండి. నిర్మల్ జిల్లాలో గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షంతో కడం ప్రాజెక్టుకు వరద నీరు చేరుకుంది. ఎగువ కురుస్తున్న వర్షానికి భారీగా చేరుతుంది వరద నీరు. ప్రాజెక్టు కెపాసిటీ 700 ఫీట్లకు గాను 689.300 7.603 టీఎంసీలకు గాను 5.12 ఇన్ఫ్లో 4267 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. ఇన్ఫ్లో పెరుగుతున్న కారణంగా ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉందని, ఆ ప్రాంత రైతులు, ప్రజలు, పశువుల కాపరులు గోదావరి పరివాహక ప్రాంతాలు వెళ్లకూడదని హెచ్చరించారు అధికారులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో రోడ్డు వైండింగ్ పనులు, పైప్ లైన్ పనులు సుమారు 70 లక్షల రూపాయలతో మందకొడిగా జరుగుతున్నాయి. చిన్న వర్షంకు చిత్తడిగా ఉన్న మున్సిపల్ పట్టణం రోడ్డు వాహనదారులు ఇబ్బంది పడుతున్నా, జరుగుతున్నా ఎండాకాలం వేయని పనులు వర్షాకాలంలో పనులు చేస్తే ఇలాగైనా ఉంటుందని ఆరోపిస్తున్నారు ప్రజలు. పల్లెటూరుకి వచ్చిన రైతుల చిన్న కార్లు, కస్టమర్ల కార్లు దిగబడతా ఉంటే సిగ్గనిపిస్తుంది. మీకు సిగ్గనిపిస్తలేదా? అసలు మీకు లజ్జ లేదా? అసలు ఏంది మీరు చూసి చూడండి ఉంటుంది, అసలు ఏంది మీకు అసలు చలనం లేదా? ప్రజలందరూ ఖానాపూర్ ఎందుకు వస్తున్నామరా అని ముర్ర మొత్తుకుంటున్నారు. కొంచెం నడదం కలుగుతుందని చెప్పి అడుగుతున్నా. చైర్మన్ గారు ఉన్నావా లేవా? అసలు కమిషనర్ గారు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తడమేదలేదు. 11 గంటలకు రావడం, 3 గంటలకు పోవడం, అసలు ఏంటిది? ఇది మున్సిపాలిటీ అసలు కాదా? అసలు ఏంటంటే ప్రజలందరూ చూ అనుకుంటున్నారు. ఇప్పటికీ తెచ్చుకొని పైప్ లైన్ పని ఆపండి దయచేసి. ఆ డస్ట్ కానీ క్రషర్తో కానీ ఉన్న గుంతలు పూర్తి చేయని చెప్పని నేను కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ లేని ఎడల కాంగ్రెస్ పార్టీ రేపటి నుండి ఉద్యమం బాటపడుతుంది. ఖచ్చితంగా మీరు బుద్ధి కలిగేదాకా ఖానాపూర్ మున్సిపల్ పైప్ లైన్ షిఫ్టింగ్ అని చెప్పని ఇప్పుడు పనులు చేస్తున్నారు. ఇది దేనికి నిదర్శనం చెప్పుతున్నా. ముఖ్యంగా మీ డబ్బులు వచ్చేటి ఎటు పోవు. రేపు వేసిన 12% వస్తుంది, 7% వస్తుంది. మరి ఎందుకు ఉట్లాడుతున్నా మాకు అర్థమవుతలేదు. ప్రజలను మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. ఇప్పటికైనా పైప్ లైన్ పనులు ఆపండి. ఏదైనా రోడ్డు పనులు ఫస్ట్ చేయండి. రోడ్డు పనులు చేసి సంద్రటి పనులు పూర్తి చేసిన తర్వాత పైప్ లైన్ పనులు చేయండి. ఇప్పుడు వర్షాకాలం పైప్ నీళ్ళతో పెద్ద ఇబ్బంది ఏం లేదు ప్రజలకు. అనవసరంగా మీ సలాభం కోసం అనవసరంగా ప్రజలందరినీ నట్టడి ముస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా చైర్మన్ గారు కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం వహించండి ప్లీజ్ దయచేసి. We will bulletin updates. Keep watching AVTV News. Namaste.